హలో ఫ్రెండ్స్, నమస్తే. రుణమాఫీపై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రుణమాఫీ అమలుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగా కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధితో సహా ఇతర రైతు సంక్షేమ పథకాలకు అనుసరిస్తున్న విధి విధానాలు పరిశీలిస్తుంది. ఇతర రాష్ట్రాల్లో అధికారులు చేసిన అధ్యయనాలను పరిగణలోకి తీసుకుని పేద ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఉపశమనం కలిగేలా రుణమాఫీ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. రుణమాఫీ విధి విధానాలు ఖరారు చేసేందుకు వారం రోజుల్లో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు 15వ తేదీలోగా రుణమాఫీ చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని వ్యవసాయ ఆర్థిక శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ప్రస్తుతమైతే రేవంత్ రెడ్డి ఎప్పుడు రుణమాఫీ చేస్తారని తెలంగాణలో రైతులంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా రుణమాఫీ ఏమైందంటూ అంటున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసి 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తామని చెప్పారు.